ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదేవిధంగా మనకి పొద్దున్నే ఎటువంటి హడావుడి లేకుండా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అయినా టేస్టీ అయినా పొడి ఇది. దీన్ని మనం అన్నంలోకి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు, చేసే టైం లేనప్పుడు ఈ విధంగా అన్నంలో కాస్త పొడి, నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పొడిని ఉపయోగించి మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి చట్నీని చాలా ఈజీగా 2 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఇదే పొడిలో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఇడ్లీలు దోశల్లోకి నంచుకుని తినచ్చు. ఆ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకే పొడితో మనం ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. సో చాలా హెల్దీ అయినా టేస్టీ అయినా ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ వేయట్లేదు, ఓన్లీ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. వాటిని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదేవిధంగా ఒక కప్పుడు వేరుశనగ గుళ్ళను తీసుకుని బాగా వేయించుకోవాలి. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా పొట్టుతో వాడుకోవచ్చు, లేదు అంటే పొట్టు తీసుకోవచ్చు. అదే బాండీలో గుళ్ళ శనగపప్పు లేదా పుట్నాల పప్పును ఒక కప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ మూడు కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. సో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని మిక్సీని పట్టుకుంటే పౌడర్ రెడీ అవుతుంది. దీన్ని మనం ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పొద్దున్న చట్నీ కావాలి అనుకుంటే కాస్త ఈ పొడిని వేసి నీళ్ళను వేసుకుని మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ. ఈ విధంగా చట్నీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని, కరివేపాకు వేసుకుని, కాస్త పోపు వేయించుకుని చట్నీలో కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చట్నీ రెడీ. సో ఈ విధంగా ఈ పౌడర్ను ఉపయోగించుకుని మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా దోశల్లోకి ఈ విధంగా పొడిని వేసుకొని కాస్త నూనె వేసుకొని తినచ్చు. చాలా చాలా ఈజీ అయిన రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.